ఓకే రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పరిస్థితులను క్లిష్ట కష్ట నిర్లిప్తతతో కూడినటువంటి పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు ఈ పరిస్థితులలో అనేకులకు ఈ కష్టం అనేది సంభవిస్తూ ఉంది, వేదన సంభవిస్తూ ఉంది, దుఃఖం సంభవిస్తుంది, కొంతమందికి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇకంతా అయిపోయింది అని అనుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా మందికి. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ ద పాండమిక్ ఇండియాలో చాలా రావేజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంది. మీరు న్యూస్ లో ఫాలో అవుతూ ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ తో మాట్లాడుతూ ఉంటే మీకు పరిస్థితి అర్థం అయి ఉండొచ్చు. స్పాట్ లైట్ ఈజ్ ఆన్ ఇండియా. ఇండియా ఈజ్ ది గ్లోబల్ ఎపిసెంటర్ రైట్ నౌ. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఈజ్ ద వర్స్ట్ బిహైండ్ అస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ నో ది వర్స్ట్ ఈజ్ యెట్ టు కమ్ అంటున్న పరిస్థితి. వచ్చే 2 to 3 weeks ఇంకా పరిస్థితి దారుణంగా మారబోతుంది అనే ప్రిడిక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి, క్రీస్తు ప్రభువుని గురించి వ్యక్తిగతంగా అనుభవం కలిగినటువంటి మనకు కూడా మన మనసుల్లో చాలా ప్రశ్నలు వస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ సీయింగ్ దీస్ వెరీ డిస్టర్బింగ్ ఇమేజెస్, వాటిని బట్టి మనలో కూడా రకరకాల సందేహాలు రావచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, అవి మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలను గురించి ఆలోచించిన, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు కొన్ని ఇమేజెస్ డిస్టర్బింగ్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇమోషనల్ గా అన్సెట్లింగ్ గా ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ది అన్ఫార్చునేట్ రియాలిటీ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? లేదన్నా, కనిపించట్లేదు. జస్ట్ అ సెకండ్, I think I have to go back. Share the screen and ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫణి? Yes అన్న. Yeah. Okay. Yeah. సో ఈ ఇమేజెస్ చూస్తుంటే ఇంకా వివరణ ఇవ్వవలసినటువంటి అవసరత లేదు అని అనిపిస్తుంది. మాస్ క్రిమేషన్స్, ఆక్సిజన్ లేక హాస్పిటల్లో బెడ్స్ లేక ఐసీయూ లేక వాళ్ళంతటికి వాళ్ళే ఏదో ఒక సిలిండర్ సంపాదించుకొని సరే హాస్పిటల్లో జాయిన్ అయితే పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమో అని హాస్పిటల్ దగ్గరకు వస్తే అవర్స్ టుగెదర్ అక్కడ వెయిటింగ్, వాళ్ళ ప్రైవేట్ కార్స్లోనో అంబులెన్సెస్లోనో నిస్సహాయ స్థితిలో వాళ్ళు చేయగలిగింది చేసుకుంటూ, హోపింగ్ అగేన్స్ట్ హోప్. తర్వాత ఆ ఫ్యూనరల్ ప్లేసెస్లో కూడా ఓవర్ క్రౌడెడ్ అయిపోవడం, సో బయట ఫైర్స్ అవి పెట్టుకొని
వెయిట్ చేస్తూ ఉండడం, వాళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుంది అని. ఇంకొక ప్రక్కన కోవిడ్ టీకాల కోసం చాలా రష్ ఉండటం, అక్కడ వెయిట్ చేయడం. ఇంకొన్ని చోట్ల ఒక ప్రక్క కోవిడ్ టెస్ట్ కోసం, మరొక ప్రక్క టీకా కోసం ప్రజలు బారులు తీరి ఉండడం. ఇలాంటివన్నీ ఇప్పటికే చాలా టూ మచ్గా మనం చూసుంటాం. ఎంత దారుణం అంటే, ఒక్కోసారి అలా చూస్తూ ఉంటే శరీరం ఇమోషనల్గా మనలో కలిగే భావనల్ని బట్టి బాడీ ఏమన్నా మెల్ట్ అయిపోతుందా అనిపించే విధంగా హృదయ విదారకంగా ఉన్నాయి పరిస్థితులు. సో ఇలాంటప్పుడు చాలా మంది రేస్ చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. వాటిని నేను సమ్మరైజ్ చేసి మన టాపిక్ని ఈ స్టడీ కోసం చూస్ చేయడం జరిగింది. వేర్ ఈస్ గాడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ సఫరింగ్ అండ్ పెయిన్? మన దుఃఖములో, మన బాధలో, మన బాధను అనుభవిస్తున్న సమయంలో దేవుడు ఎక్కడ? లేడేమో లేండి, నా ఉంటే ఏం చేస్తున్నాడు చెప్పండి. వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ అని కొంతమంది. సో ఇట్లా ఎన్నో రకాలుగా మా రెసిడెన్షియల్ బ్లాక్ లో 120 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ లో చాలా కేసెస్ ఇంక్రీజ్ అయిపోతా ఉన్నాయి. మా బ్లాక్ లోనే అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ 6 ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. వాళ్ళలో ఇద్దరు క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక హాస్పిటల్లో ఫాదర్ మదర్ ఇద్దరు డాక్టర్స్, ఇంకొక హాస్పిటల్లో సన్. ఇంట్లో మిగిలినటువంటి భార్య, చిన్న కుమారుడు, వాళ్లకు థ్యాంక్ఫుల్లీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఆ డాక్టర్ చాలా గొప్ప సర్వీస్ చేసినటువంటి వ్యక్తి ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, డాక్టర్ పీటర్ మెట్పల్లి. ఆయన చనిపోయారు. అండ్ ఇంకా ఆయన వైఫ్ డాక్టర్ అమ్మ ఒక హాస్పిటల్లో ఉన్నారు, సన్ ఇంకొక హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ సన్స్ వైఫ్ అండ్ సన్ ఇంట్లో ఉన్నారు. ఏదో మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తున్నాం, పలకగలిగిన ఆదరణ మాటలు పలుకుతున్నాం. బట్ ఇలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు, అలాగే మా బ్లాక్లోనే ఇంకొక హిందూ జెంటిల్మెన్, ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ మన కళ్ళ ఎదుటే వ్యక్తి ఆవిరైపోయినట్లు అనిపించింది. ఊరు వెళ్ళారు, కోవిడ్ ఎఫెక్ట్ అయింది, హైదరాబాద్కి తిరిగి ఇంటికి కూడా రాలేదు, రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉన్నారు. దెన్ సింప్టమ్స్ ఎక్కువ అయిపోయి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవడం. దెన్ హిస్ సన్ అండ్ డాటర్ పాజిటివ్ రావడం, వైఫ్ సింప్టమ్స్ కనిపించడం. ఇంకొక ఆయన క్రిస్టియన్, వేరే బ్లాక్లో మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో, హీస్ అ డాక్టర్ హిమ్సెల్ఫ్. ఆయనకు వచ్చింది, హీ వాజ్ కెప్ట్ ఇన్ అన్ ICU అండ్ హిస్ వైఫ్ గాట్ ఎఫెక్టెడ్. ఆమె ఇంకొక అదే హాస్పిటల్లో ఇంకొక ప్లేస్లో, చిల్డ్రన్ ఒక సన్ జర్మనీలో ఉన్నారు, డాటర్ US లో ఉన్నారు, ఎవరు వాళ్ళని చూసుకునేది? సో ఇట్లా అసలు నాకు మామూలుగా కన్నీరు అంత ఈజీగా రాదు. అంత ఇమోషనల్గా మూవ్ అయిపోయే పర్సన్ని కాదు,
కానీ ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఈ పరిస్థితులు చూస్తూ వాటిని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మై హార్ట్ బ్రోక్ అండ్ వితౌట్ మై నాలెడ్జ్ టీయర్స్ స్టార్టెడ్ రోలింగ్ డౌన్ మై చీక్స్. నిన్న ఈవినింగ్ ఒక లైవ్ ఫోరం లో కూడా ఐ ఫేస్డ్ దట్ సిచ్యువేషన్. నాకు అప్పుడు అనిపించింది మన ఇండియాలో తర్వాత వేరే చోట్ల కల్చర్స్ లో మెన్ డోంట్ క్రై అని చెప్తా ఉంటారు, చిన్నపిల్లలకు కూడా అది నేర్పిస్తూ ఉంటారు. బట్ నాకు అనిపిస్తోంది రియల్ మెన్ డూ క్రై. ఇట్స్ నాట్ జస్ట్ విమెన్, ఆల్ హ్యూమన్స్ are made with emotions. We have to share and in the suffering of others, joys of others, feel what they are feeling like. So ee vidhanga manam chaala bhayankaramainatuvanti paristhitini edurukuntunnamu. So ee sannivesham gurinchi aalochistu unte naaku ఈ ఇష్యూ మీద మనకు కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎన్నో డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే మనల్ని మన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇతరులు అడుగుతున్న క్వశ్చన్స్ ఉండొచ్చు. సో వాటికి ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తే మంచిది అని నేను భావించాను. సో మరలా ఆఫ్టర్ సమ్ టైమ్ వీ విల్ యూజ్ సమ్ మోర్ PowerPoint slides, but before we go there, marala chootaniki mundu I want us to take a look at the passage. Endukante ippudu manam unnatuvanti dinalu Christian calendar prakaram these are the days after the Lent season. Modati అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 3-4 వచనాలు మనం చదివి చూస్తే అక్కడ ఉంటుంది, ఆయన శ్రమ పడిన తరువాత. అంటే ఆయన శ్రమ పడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అని యాక్చువల్ గా అర్థం. ఆ కాంటెక్స్ట్ ని చదివితే మనకు తెలుస్తుంది అదొక టెక్నికల్ టర్మ్ లాగా. శ్రమ పడిన తరువాత అంటే శ్రమ విత్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ దట్ ఫాలోడ్ అన్న అర్థంతో వాడటం జరిగింది. 40 దినముల కాల వ్యవధిలో తన్ను తాను తన శిష్యులకు సజీవునిగా అనేక రుజు ప్రమాణములతో కనుపరచుకొనెను అని ఉంటుంది యేసు ప్రభువుని గురించి. సో లెంట్ సీజన్ అయిపోయింది, పెంటికాస్ట్ వైపుకి మూవ్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ గా ఆ క్యాలెండర్ లో బిట్వీన్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్ అండ్ హిస్ అసెన్షన్ టు గ్లోరీ టు బి సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫాదర్, ఆ 40 డేస్ పీరియడ్ లోనే మనం ఉన్నాం. సో అయితే మనం కొంత అడ్వాన్స్ అయి ఉన్నాం ఆ సీజన్ లో, ఆ 40 డే పీరియడ్ లో. బట్ మన కోసం చూస్ చేయబడినటువంటి ప్యాసేజ్ లూక్స్ గాస్పుల్ చాప్టర్ 24, లూకాస్ వార్త 24వ అధ్యాయం. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో మీ బైబిల్ ఉంటే మీరు చూడొచ్చు, లేకపోతే యూ కెన్ యూజ్ యువర్ కంప్యూటర్ టు లుక్ అట్ దిస్ ప్యాసేజ్. లూకాస్ వార్త 24వ అధ్యాయంలో హోల్ చాప్టర్ చదివితే మనకి యాక్చువల్ గా నేపథ్యం ఇవన్నీ కూడా అర్థమవుతాయి. బట్ మనకు సెలెక్ట్ చేయబడిన ప్యాసేజ్ వర్స్ నంబర్ 13 నుంచి. సో అది మనం చదవడం ప్రారంభిస్తే, ఇదిగో ఆ దినమందే అనే మాటలతో ప్రారంభమవుతుంది. ఏ దినం ఇది?
సో మనం స్లోగా స్టడీలోనికి డిస్కషన్ లోనికి వెళ్దాం. మరలా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ మీ నుంచి రాబడుతూ ఈ డిస్కషన్ టైంలో ముందుకు తీసుకొని వెళ్తాను. అండ్ దెన్ నేను సమ్అప్ చేస్తాను కొన్ని స్లైడ్స్ ఉపయోగించి. ఆ తర్వాత Q&A టైం కూడా మనం కలిగి ఉందాం. సో ఆ దినమందే అనే మాటలతో ఇదిగో ఆ దినమందే అని ఉంది. ఏ దినం అది? యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మీరు షేర్ చేసుకుంటూ ఉంటే ఈ స్టడీని మనం టుగెదర్ చేసుకుందాం. యేసు ప్రభువు పునరుద్ధానమైన దినం. ఎలా మనకి తెలుసు అని అంటే 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆదివారమున తెల్లవారు చుండగా అని. సో ఇట్స్ ది రిజరక్షన్ డే. The first Sunday after Good Friday and Silent Saturday. శుక్రవారం గడిచిపోయింది, నిశ్శబ్దపు శనివారం జరిగిపోయింది, ఆదివారం వచ్చింది. ప్రభు పునరుద్ధానుడైనటువంటి దినం అది. సో ఆ దినం అందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళుచున్నారు. వారిలో ఇద్దరు, ఎవరిలో ఇద్దరు? సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కోసం వెతికిన వారిలో ఇద్దరు అన్న, శిష్యుల్లో. శిష్యులు, శిష్యుల్లో. వెరీ గుడ్. అది ఎలా చెప్పగలం మనం? వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా శిష్యుల దగ్గరకు వస్తారు కదన్న. 9వ వచనంలో ఉంది, చదవండి ఒకసారి ఎవరైనా ఒకళ్ళు. 9:10 వచనాలు. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారి అందరికీ తెలియజేసిరి. అది ఈ 11 శిష్యులు మనకు తెలుసు అపోస్తలులుగా నియమింపబడిన వారిలో ఒకళ్ళు మైనస్ 11 ఉన్నారు. వాళ్ళతో పాటు తక్కిన వారు సుమారుగా 120 ఉండుంటారు మొత్తం కలిపితే. మరి వాళ్ళలో ఆ రోజు ఎంతమంది ఆ స్థలంలో ఉన్నారు అని ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం. సో వాళ్ళకి ఈ స్త్రీ శిష్యులు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను, గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అది. సో వాళ్ళు ఒకసారి ఆల్రెడీ మగ్ధలేనే మరియా చూడటం జరిగింది ప్రభువుని. తర్వాత ప్రభువు చెప్పిన దాన్ని బట్టి మిగిలిన స్త్రీలు వాళ్ళు కూడా వెళ్లాల్సిన బాధ్యత చెప్పారు, వెళ్ళి శిష్యులకు చెప్పండి అన్నారు. ఇంకొక చోట దేవదూత వాళ్ళకి కనపడి చెప్పడం జరిగింది. సో అవి రెండు సీక్వెన్స్ లో దేవదూత తర్వాత క్రీస్తు ప్రభు కనిపించడం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు వచ్చి మిగిలిన శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మడానికి ఇష్టపడలేదు, ఇదంతా వెర్రితనం లాగా ఉంది. సో అలా ఉన్నటువంటి శిష్యులలో ఇద్దరు, ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్తూ ఉన్నారు. ఈ ఎమ్మాయి గ్రామాన్ని గురించి మనకేం తెలుసు? ఎనీ జనరల్ ఇన్ఫర్మేషన్ దట్ యు మైట్ హ్యావ్? ఎస్ ప్లీజ్.
ఎవరైనా చెప్పొచ్చండి? ఎంఐ ఇట్స్ క్లోజ్ టు జెరూసలేం. ఓకే, క్లోజ్ టు జెరూసలేం. ఎంత రఫ్లీ ఎంత దూరం ఉండొచ్చు అండి? అరౌండ్ 7 మైల్స్ అన్న అప్రాక్సిమేట్. అక్కడ తెలుగులో ఎరుషలేమునకు ఆమడ దూరమున, ఇది పాతకాలపు మాట ఆమడ. ఆమడ అంటే రఫ్లీ ఒక 12 మైల్స్ అట్లా ఉండొచ్చు. సో కిలోమీటర్స్ లోనైతే 15 to 18 ఆర్ ఎనీ సంథింగ్ ఇన్ దట్ రేంజ్ అని అంటారు. తరువాత ఇంకా ఏమైనా తెలుసా ఆ మార్గాన్ని గురించి మనకు? ఆ అమ్మాయికి వెళ్ళే మార్గాన్ని గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీస్, జాగ్రఫికల్ స్టడీస్ వాటిని బట్టి తెలిసినాయి మనకి ఇవన్నీ తరువాత ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ నుంచి. చాలా డార్క్ గా అయిపోతుంది తర్వాత. అట్లా చీకటి పడింది అని అంటే హార్డ్లీ ఎనీబడీ కుడ్ బి సీన్ ట్రావెలింగ్ ఆన్ దట్ రోడ్. తర్వాత ఇట్ వాజ్ అ నార్మల్ థింగ్ ఫర్ గ్యాంగ్స్ అండ్ రాబర్స్ టు వేలే. సో ఏదో పరిస్థితుల్లో రావాల్సి వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని వేలే చేసి వాళ్ళని రాబ్ చేయడం, కొన్నిసార్లు ఆ ప్రాసెస్లో కొంతమంది చనిపోవడం. సో అది చాలా భయాన్ని కలిగించే పరిస్థితుల్లో ఉంటుంది ఆ మార్గం. సో ఆ మార్గంలో ఈ ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు. అమ్మా చెప్పండి. అది ఇంకొక ప్లేస్, బట్ గుడ్ సమారిటన్ స్టోరీని బట్టి మనం చూస్తే ఈ విషయాలు రిలేట్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఈ వే కూడా అలాంటిదే అని. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. సో అలా వెళుతూ ఏం చేస్తున్నారు వాళ్ళు? జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. ఏమిటి జరిగిన సంగతులు? చాలా ఫాస్ట్ గా మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా చెప్పగలిగితే బాగుంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెన్ అండ్ విమెన్, క్రైస్ట్ క్రూసిఫిక్షన్ గురించి. యేసు క్రీస్తు ప్రభు క్రూసిఫిక్షన్, వండర్ఫుల్. ఆ క్రూసిఫిక్షన్ లో భాగంగా ఏమేమి జరిగాయి? ఫస్ట్ ఎంట్రీ అవుతారు యేసుక్రీస్తు వారు, రాజుగా ఎంట్రీ అవుతారు, వాళ్ళకి పరిచయం చేసుకుంటారు, వాళ్ళ కింగ్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తర్వాత 1 వీక్ కూడా టెంపుల్లో అందరికి బోధిస్తూ ఉంటారు. తర్వాత ఒలివల కొండకి వెళ్ళి శిష్యులకి పర్సనల్ గా బోధిస్తూ ఉంటారు. మధ్యలో ఇంకొక సంఘటన జరుగుతుంది ఆ వీక్ లో. ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళని, వాళ్ళ టేబుల్స్ అన్నిటినీ ఇచ్చేసి వాళ్ళని అధికారంతో గద్దించి వెళ్ళగొట్టడం, క్లెన్సింగ్ ద టెంపుల్ అంటాం. సో అప్పుడే నీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు, నువ్వు ఎవరివి అనే ప్రశ్నలు లేవనెత్తుతారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అఫీషియల్ గా ప్రీస్ట్స్ అట్లా ఉన్నారు కాబట్టి. ఓకే, గో అహెడ్ ప్లీజ్ బ్రదర్ రవి. తర్వాత అట్లా విధంగా 3-4 డేస్ జరుగుతుంది. తర్వాత మనకి ముందు రోజు ప్రభు బల సిద్ధపరుస్తారు. నైట్ బల అయిపోయిన తర్వాత వాళ్ళు ఒలివ కొండకి వెళ్ళటము, అక్కడికి వీళ్ళు వచ్చి సైనికులు వచ్చేసి తీసుకెళ్ళటము పట్టుకొని, దాని తర్వాత 6 ట్రయల్స్ జరుగుతాయి. 3 ట్రయల్స్ ఏమో యూదుల మధ్యలో, 3 ట్రయల్స్ ఏమో రోమన్స్ కింగ్స్ దగ్గర. దాని తర్వాత యూదులు వచ్చేసి వారు మాకు బర్బాని కాదు యేసుక్రీస్తు. వాటిల్లో చాలా అన్యాయపు తీర్పులు, యూదా నియమాలను బట్టి కానీ రోమా నియమాలను బట్టి కానీ
జరగవలసినవి కాకుండా జరగకూడనివి జరిగాయి. సో అన్యాయపు తీర్పులు అవి. ఓకే, తర్వాత యూదులు మగబరబా కావాలని చెప్పేసి కోరుకొని యేసుక్రీస్తు వారిని సిలువకి యూదులు అప్పగించటము, తర్వాత పిలాతు ఆయనకి తెలిసినప్పటికీ కూడా అధికారం కొరకు ఆయన కూడా చేతులు కడుక్కొని మీద వాళ్ళకి అప్పగించటము, దాని తర్వాత సమాధి చేయబట్టము, అది సిలువ. సో ఆ సిలువ మీద ఉన్నప్పుడు పరిస్థితిని డిసైపుల్స్ యాంగిల్లో నుంచి చూస్తే కొంచెం మనం ఊహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్న స్త్రీ డిసైపుల్స్ అలాగే పురుషులైన డిసైపుల్స్ వాళ్ళు దాన్ని చూస్తున్నప్పుడు కొంచెం దూరంగా ఉండి కానీ దగ్గరగా ఉండి కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటది, ఏమేమి అనుభవాల గుండా వాళ్ళు వెళ్ళుంటారు? They were expecting him to be their savior, but that didn't happen. Brother Josiah garu a crucial point chepparu. So messiah savior ga expect chesaru, aithe elanti savior ga expect chesaru vallu? Redeemer but elanti redeemer? As a king, I mean, he is going to like David Solomon type lo expectation untaru annavandi. సో వాళ్ళు ఏం చేశారు, ఇస్రాయేల్ ప్రజల తరఫున పోరాడారు, పరాయి సైన్యాలతో పోరాడడం, వాళ్ళని ఓడించడం, వాళ్ళపై జయాన్ని సాధించడం. సో అలాంటి దృక్కోణంలో నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అందుకనే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ మదర్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు మా ఒక కుమారుణ్ణి కుడి ప్రక్కన ఇంకో కుమారుణ్ణి ఎడం ప్రక్కన, అంటే వాళ్ళకి కీ పొజిషన్స్ ఇవ్వాలి రాజ్యంలో. తర్వాత మొదటి అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా వాళ్ళు రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తావు అని అడుగుతున్నారు. తర్వాత ఆ ఇద్దరికి రియాక్షన్ గా 10 మంది ఏం చేశారు, మీరేనా, మా సంగతి ఏంటి, మేము మీకంటే సీనియర్స్ మీ, లేకపోతే మా మీకంటే మేము యేసు మన ప్రభుకి సన్నిహితులం. సో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ గురించి ఫిజికల్ గా వాళ్ళ టైంలోనే అప్పుడే రాజ్యం స్థాపిస్తాడని మిలిటరీ మెస్సియాగా, పొలిటికల్ మెస్సియాగా, ఫిజికల్ రోమన్ ఎంపైర్ ని కూలదోసి ఫిజికల్ యూద రాజ్యాన్ని, ఇస్రాయేలు రాజ్యాన్ని స్థాపిస్తారని. సో వాళ్ళకి మెస్సియాను గురించినటువంటి విషయాలలో చాలా చాలా అపోహలు ఉన్నాయి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జూయిష్ పీపుల్ యొక్క చరిత్రలోనే డెవలప్ అయింది. సో అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ మనం చూస్తాం. ఎవరికైనా గుర్తుందా అది, అక్కడ ఏం జరుగుతుందో? యేసు ప్రభు వాళ్ళని 2 ప్రశ్నలు అడుగుతారు. చాలా చాలా సార్లు రకరకాల వాళ్ళు యేసు ప్రభుని ప్రశ్నలు అడగడం చూస్తాం. ఇక్కడ రివర్సల్ ఆఫ్ రోల్స్ కనిపిస్తుంది. యేసు ప్రభువే తన శిష్యుల దగ్గరికి వచ్చి 2 ప్రశ్నలు అడుగుతారు ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఎవరికైనా గుర్తుందా ఏం ప్రశ్నలు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడుగుగా. దానికంటే ముందు ఇంకో ప్రశ్న అడిగారు. బయట ప్రపంచంలో ఉన్న ప్రజలు ఏమని అనుకుంటున్నారు మనుష్య కుమారుని గురించి, ఏమి నమ్ముతున్నారు, ఏం చెప్పుకుంటున్నారు, తర్వాత మీరేమనుకుంటున్నారు. సో బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్పారు, ప్రవక్తల్లో ఒక ప్రవక్త అని, రావాల్సిన ప్రవక్త ఈయనని, ఇట్లా రకరకాల వాళ్ళకున్న అభిప్రాయాలు ఏమిటి అని చెప్పారు. సరే మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్నకి
the famous impulsive emotional Peter emanaru coming messiah new sajivudu oh, sister Sugnagar messiah jeevamu galigina devuni kumarudu aina messiah vi annaru peter annaru yesu prabhu emanaru cheppandi please sister Sugna I give you the peace of heaven and cheppi cheptaru kada I will make you the rock and cheppe tete aina peter the rock and I give you the correct ఇది నీ సొంతగా నీకు తెలిసింది కాదు తండ్రి నీకు తెలియపరిచారు తర్వాత ఈ బండ మీద అంటే జీసస్ యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ మెస్సయా అనే ఆ ట్రూత్ మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పడం జరిగింది చెప్తే అప్పుడు పేతురు గారు ఏం చేశారు మనందరికి బాగా సుపరిచితం ఇది ఎనీబడీ ఎల్స్ ఇప్పటి వరకు చెప్పండి సిస్టర్ సుగ్నా గారు ఐ విల్ బిల్ట్ ఏ చర్చ్ అని చెప్పారు ఆయనకి నువ్వు అప్పుడు పరలోక తాళాలు తీసంత ఇది కూడా నీకు ఉంటుంది మీకు అని ఉంటుంది అది సో కరెక్టే మీరు చెప్పేది తర్వాత ఏం జరిగింది చెప్పండి సిస్టర్ ఉదయ పులిపాటి గారు దాని తర్వాత ఏం జరిగింది యేసు ప్రభు ఇవన్నీ చెప్పిన తర్వాత పేతురు ఇట్లా చెప్పిన తర్వాత యేసు ప్రభు అభినందించారు తర్వాత కొన్ని మాటలు చెప్పారు తర్వాత ఏం జరిగింది తర్వాత ఎవరికి చెప్పవద్దు దీని గురించి అని చెప్తారు మెస్సయ్య ఎక్కువ రోజు అధికారులకు అప్పచెప్పబడతాడు తర్వాత అది ఓ మెస్సియా అని చెప్పావు కదా మెస్సియా అంటే ప్రభు అది నీకు దూరమగును గాక వండర్ఫుల్ సో మెస్సియా అంటే సిలువ అప్పగించబడాలి సిలువ వేయబడాలి చనిపోవాలి పేతుర్ని యేసు ప్రభు కమెంట్ చేసిన తర్వాత మరి ప్రభు అభినందించారు తర్వాత తర్వాత ఏం జరిగింది తర్వాత ఎవరికి చెప్పవద్దు దీని గురించి అని ఓకే అక్కడ మనం బాగా ఆలోచిస్తే మెస్సియా అంటే వాళ్ళకున్న అవగాహన యాక్చువల్ గా సరి అయినదిగా లేదు అప్పటి వరకు కూడా యేసు ప్రభు సరి అయిన అవగాహన ఇచ్చారు ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మీరు లోకంలో ఉన్నారు కానీ ఈ లోక సంబంధులు కాదు కారు నేను లోక సంబంధిని అయితే మీరు అలా ఉంటారు కానీ నేను లోక సంబంధిని కాదు మీరు లోక సంబంధులు కారు ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు సో అందుకని పేతురు ఏం చేశారు అని అంటే మెస్సియా అని మేమని చెప్తుంటే మేమనుకుంటుంటే చనిపోవడం అంటావేమిటి తిరస్కరించబడ్డం సిలువేయబడ్డం చనిపోవడం సమాధి చేయబడ్డం సో ఇవి నీకు తగవు అని గట్టిగా ప్రభు అని అంటూనే గద్దించినట్లుగా మాట్లాడడం జరిగింది సో అప్పుడు ప్రభు సాతానా వెనుకకు వెళ్ళు ముందేమో చాలా అభినందించారు చక్కగా పాజిటివ్గా అఫర్మేటివ్గా మాట్లాడారు ఇప్పుడేమో కండెమ్నేటరీ వేలో మాట్లాడాల్సి వచ్చింది చివరికి అక్కడ అన్నారు నీవు మనుషుల ఆలోచన చేస్తున్నావు తర్వాత సాతానా వెనుకకు వెళ్ళు అన్నారంటే సాతాన్ కంట్రోల్లో ఉండి మాట్లాడుతున్నాడు ఆ టైంలో సో డిమానిక్ థింకింగ్ చేస్తున్నాడు అని యేసు ప్రభు ఖండించడం జరిగింది అంటే సిలువతో సంబంధం లేకుండా సెల్ఫ్ డినాయల్ తిరస్కరించబడుతో సంబంధం లేకుండా శ్రమతో మరణంతో సమాధి చేయబడటంతో సంబంధం లేకుండా వాళ్ళు వేరే విధమైనటువంటి మెస్సియాని గురించి అవగాహన అపార్థం చేసుకున్న అవగాహన ఉంది కాబట్టి అంత తీవ్రంగా ఖండించి మాట్లాడారు సో వీటన్నిటినీ మనం గుర్తుపెట్టుకుంటే ఈ జరిగిన సంగతుల్ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేశారు అనే దానికి ఆన్సర్ చక్కగా చెప్పొచ్చు
ఎందుకంటే ఆదివారం ఆ స్త్రీలు వెళ్ళింది కూడా తిరిగి లేచి ఉంటారు చూద్దాము అని వెళ్ళలేదు. మన భక్తిని, మన గౌరవాన్ని, మన ఆరాధన భావాన్ని తెలియపరుస్తాము. కొన్ని స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, తర్వాత స్ప్రేస్ వాటిని తీసుకొని వెళ్ళారు. సో ఫ్రైడే అయిపోయింది, సైలెంట్ సాటర్డే అయిపోయింది, అయినా కూడా వాళ్ళకి రిజరక్షన్ గురించింది ఏమి గుర్తులేదు. పునరుద్ధానాన్ని గురించింది, ఆయన చెప్పిన రాజ్యాన్ని గురించిన అవగాహన ఏమీ లేదు. ఇంకా వాళ్ళు పాత అవగాహనలోనే, అపార్థాలలోనే, అపోహల్లోనే మిగిలి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు వెళుతూ ఏమేమి మాట్లాడుకున్నారంటే, ఐ కెన్ యూజ్ మై సాంక్టిఫైడ్ ఇమాజినేషన్ అండ్ యూ కెన్ ఆల్సో డూ దాట్. రాజ్యం స్థాపిస్తారనుకున్నాం, రోమా సామ్రాజ్యాన్ని పడగొడతారనుకున్నాం, ఓడించేస్తారనుకున్నాం, మనం అందరం ఆయనతో కలిసి పరిపాలనలో పార్టిసిపేట్ చేస్తామని అనుకున్నాం, కానీ అంత అయిపోయింది. ఆయన జయిస్తాడు అనుకున్నాం, ఓడిపోయాడు. పడగొడతాడు అనుకున్నాం, ఆయనే పడిపోయాడు. ఆయన సిలువ మీద నుంచి దిగొస్తాడేమో, తను తాను రక్షించుకుంటాడేమో, మనల్ని కూడా రక్షిస్తాడేమో అనుకున్నాం, కానీ జరగలేదు. అన్యాయం న్యాయంపై జయించినట్లుగా ఉంది. చీకటి వెలుగును ఓవర్ షాడో చేసినట్లుంది. సో అలా ఆ జరిగిన ప్రొసీడింగ్స్ అన్నిటినీ కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ లో నుంచి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. సో ఈ అమ్మాయి మార్గం నిరాశ మార్గం, అది నిర్లిప్తతతో కూడిన మార్గం, అది నిరీక్షణ లేని మార్గం, అది చీకటి మార్గం, అది భయంతో కూడిన మార్గం. ఎవరైనా దొంగలు, రాబర్స్ ఏమన్నా చేస్తారేమో అని ఆ భయం కూడా. అమ్మాయి మార్గం కన్ఫ్యూజన్తో కూడిన మార్గం, ఆశలు అడియాశలు అయిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు నడిచే మార్గం అది. అంటే ఒక రకంగా ఫిగరేటివ్గా మనం మాట్లాడితే, అలంకారికంగా మాట్లాడితే, కొంత లిటరల్ గా, కొంతనేమో ఫిగరేటివ్ గా, అలంకారికంగా కూడా మాట్లాడచ్చు. వాస్తవానికి చాలా మంది ప్రశ్నిస్తారు కదా, మనకు తెలుసు ఇంత మంచి వ్యక్తి, గొప్ప బోధలు చేసిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, అన్యాయంగా సిలువకు, శ్రమకు గురి చేయబడితే దీనిలో మంచి ఏముంది, మంచి శుక్రవారం ఎందుకని అంటున్నారు అని ఇప్పటికీ కూడా ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఆ మంచి శుక్రవారం అనే దానిలో వాళ్ళకి మంచి ఏమీ కనపడలేదు అప్పటి వరకు. ఆ శిష్యులకు భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఖేల్ ఖతం హోగయా, ఇక యెరూషలేములో ఉండి మనం చేసేది ఏమి లేదు, ఉంటే మనకు వచ్చేది ఏమి లేదు, బ్రతికి బయటపడితే తర్వాత బలుసాకైనా తినొచ్చు, మనుగడ కొనసాగించుకోవచ్చు, ఇక వెళ్ళిపోదాం పదండి, అంత అయిపోయింది. వాళ్ళు ఊహించుకున్న ఊహలన్నీ పేక మేడల్లాగా కూలిపోయాయి. నిరీక్షణ లేని, నిస్సత్వతో కూడిన, నిర్లిప్తతతో కూడిన వాళ్ళు పెట్టుకున్నటువంటి నిరీక్షణలు, ఆశలు, కలలు ఆవిరైపోయినటువంటి సందర్భం అది. సో ఆ మార్గములో వాళ్ళు జరిగి ఉన్న విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళుతుండగా ఏం జరిగిందండి అప్పుడు? ఎవరైనా సరే చెప్పొచ్చు ఏం జరిగింది? వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, 15వ వచనం చదవండి ఎవరైనా. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండగా ఏతే తాను దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచారు. అది
అమేజింగ్ వర్డ్స్ అవి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఆ మాటల్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు మాట్లాడని వారు, కాంట్రిబ్యూట్ చేయని వారు చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ అండి. నేను చెప్పొచ్చా? నేను అనుకోవడం అయితే పునరుద్ధరణ అయింది అని అనుకుంటున్నా. అప్పటికి యేసు గారు సమాధి నుంచి లేచేసి వీళ్ళతో పాటు నడిచి రావడం. ఓకే, పునరుద్ధానం అయింది. ఇది మనం మార్కు, మత్తయి, యోహాను ఆ సువార్తలు చదివితే తెలుస్తుంది. అప్పటికి యేసు ప్రభు వారు ఆల్రెడీ మగ్దలేనే మరియకు ముందు కనిపించారు, తర్వాత ఆ స్త్రీలకు కనిపించారు. సో మగ్దలేనే మరియకు, స్త్రీలకు, మీరు వెళ్ళి నా శిష్యులకు చెప్పండి, ముందే నేను అపాయింట్మెంట్ ఇచ్చాను కదా గలిలయలో ఒక కొండ ప్రదేశంలో కలుస్తాను అని, వాళ్ళని అక్కడికి రమ్మనండి. సో మీరు నన్ను పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే మీకు నేను ఇస్తున్న పనిని చేయలేరు కాబట్టి మీరు వెళ్ళండి, నన్ను విడిచి, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు అని వాళ్ళని అపోస్తలుల దగ్గరికి, అపోస్తలులుగా ఈ మెసేజ్ని ప్రకటించవలసిన వారికి ఈ మెసేజ్ని వాళ్ళే ప్రకటిస్తూ వెళ్ళటం మనం చూస్తున్నాం. వెరీ గుడ్. మీరు దోస్ హు డిడ్ంట్ ఆన్సర్ షుడ్ ఆన్సర్ అన్నందుకు ఐ యామ్ వెయిటింగ్. When you open it up, I'll answer that. సరే బ్రదర్, మీరు గో అహెడ్. ఈ లోపల వేరే వాళ్ళు కూడా రెడీ అవ్వండి ప్లీజ్ బ్రదర్. ఐ థింక్ జోసయ్య గారు అనుకుంటా మాట్లాడుతుంది. అంటే నా థింకింగ్ ఏంటంటే, బికాజ్ నౌ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ is in the glorified body and he has just appeared there. Otherwise, when they were walking, he should have been there with them. To catch up with them, he has to come and appear suddenly with them. And so, adu okati anamata. And why they didn't recognize is a different issue altogether. But tanu ala vachadu because he wanted to come and suddenly appear with them and start walking with them. ఓకే, వెరీ గుడ్ బ్రదర్. ఇంకెవరైనా అండి? మనకి టైము గడిచిపోతుంది కాబట్టి మీరు త్వరగా కాంట్రిబ్యూట్ చేస్తే మనం త్వరగా ముందుకు వెళ్ళొచ్చు. కొంచెం నాకు వినిపించలేదండి సరిగా, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఈ సువార్త రాసింది వైద్యుడైన లూకా. ఇస్రాయేలు సంతతికి చెందకుండా అన్యుడైన వ్యక్తి బైబిల్లో గ్రంథాలు రాసిందంటే ఈ వ్యక్తి ఒక్కరే. తర్వాత ఆయన లూకా సువార్త బిగినింగ్ లోనే చెప్పారు, పరిశోధన చేసి, ఇన్వెస్టిగేట్ చేసి, సత్యం అనేది నిర్ధారణగా తెలుసుకొని, ఎవరి కోసం అయితే రాస్తున్నారో వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని రాసినటువంటి విషయం మనకు తెలుసు. సో అపోస్తల కార్యం 1లో అనేక రుజు ప్రమాణములతో తన్ను తాను వారికి సజీవునిగా కనుపరచుకునెను అని రాస్తారు రుజు ప్రమాణాలు. సో ఆ బ్యాక్గ్రౌండ్ ను బట్టి హీస్ అ మెడికల్ మ్యాన్, హీస్ అ రీసెర్చర్, హీస్ అన్ ఇన్వెస్టిగేటర్. సో ఆ యాంగిల్ నుంచి చూస్తే ఈ మాటలు, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అన్న దానిలో గ్రీకులో చదివితే ఇంకా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అవి. యేసు తానే, జీసస్ హింసెల్ఫ్. ఎందుకు అలా మాట్లాడతారు, ఎందుకు అలా రాస్తారు అని అంటే, ఈ స్టోరీ వినేవాళ్ళు ఇది స్టోరీ మాత్రమే, రియల్ లైఫ్ స్టోరీ కాదు అని ఇంటర్ప్రిట్ చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అదేదో కలో, అదేదో ఊహో, అదేదో భ్రమో, ఇమాజినేషన్, లేకపోతే సైకలాజికల్ ఫెనామినన్ ఏదో జరిగితే. సో వాళ్ళు భ్రమించారు ఇలా జరిగిందని. ఎందుకంటే యేసు ప్రభు ముందు కలిసినప్పుడు వాళ్ళు
అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు వేరే వాళ్ళను చూసి యేసు ప్రభు అనుకోలేదు, కానీ యేసు ప్రభువుని చూసి వేరే వాళ్ళు అనుకున్నారు, ఆ స్త్రీలు కూడా. సో ఇట్లా ఏదో ఒక భ్రమ కలిగింది అనే దానికి తావు లేకుండా యేసు తానే, అంటే ఏ ప్రభు అయితే తిరిగి లేచాడో ఆయనే. సో అక్కడ మనకి కనిపిస్తుంది ఏంటనంటే వాళ్ళు దుఃఖముకులై ఉన్నారు అని 17వ వచనం చివరిలో, మళ్ళీ 18లో వారిలో క్లెయోపా అనువాడు అక్కడ ఉండే యెరూషలేములో ఉండే అతను, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా? చూడండి ఎంత పారాడాక్సికల్ గా ఉందో, ఐరానికల్ గా ఉందో. ఎవరికైతే ఈ విషయాలన్నీ జరిగాయో, ఎవరి మీద అయితే అభాండాలు వేశారో, అన్యాయపు తీర్పు తీర్చారో, ఎవరినైతే దూషించారో, ఎవరినైతే ముళ్ళ కిరీటంతో ఒత్తారో, ఎవరినైతే కొరడాలతో కొట్టారో, ఎవరినైతే అపహసించారో, ఎవరినైతే అతి భయంకరమైన అవమానానికి, అంటే సైకలాజికల్ ఇమోషనల్ పెయిన్ కి, తర్వాత ఎక్స్క్రూషియేటింగ్ ఫిజికల్ పెయిన్. ఎక్స్క్రూషియేటింగ్ అనే మాట ఇంగ్లీష్ లోకి లాటిన్ ద్వారా వచ్చింది. అది యాక్చువల్ గా అర్థం ఏంటంటే సిలువ మీద ఉంటే ఎంత శ్రమ ఉంటుందో అంత శ్రమ అని, అంటే హైయెస్ట్ పెయిన్ బోత్ ఇమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో అవన్నీ ఆయనకే చేశారు, ఆయనే అనుభవించారు. ఆయనతో వీళ్ళు అంటున్నారు ఈ సంగతులు నీకు తెలియదా అని. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. చాలాసార్లు మనం కూడా దేవుని గురించి ఆలోచించేటప్పుడు దేవునికి ఏమీ తెలియనట్లుగా, మనకి అంతా తెలిసినట్లుగా ఆలోచన చేస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది అంటారు హవ్వ ఏదేను వనములో ఫలం తినకుండా దేవుడు ఒకసారి చేయి పట్టేసుకుంటే ఎంత బాగుండేది, ఎందుకు చేయలేదు సార్ దేవుడు అలా ఎందుకు చేయలేదు, లేకపోతే అసలు ఆ ఫలం లేకుండా చేసి ఉంటే పోయేది కదా, ఆ ఫలం వల్లనే వచ్చింది మనకి ఎంత పాటలు, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తారు. అప్పుడు నేను అంటాను అయ్యో పాపం అనంతుడైన సర్వజ్ఞాని అయిన దేవునికి ఈ ఆలోచన రాలేదు, మీరున్నట్లయితే ఈ ఆలోచన ఇచ్చుంటే దేవుడు తీసుకొని ఉండేవారేమో అని కొంచెం హాఫ్ సీరియస్లీ హాఫ్ జోకింగ్లీ అంటాను నేను. అంటే ప్రభువుకి పాపం తెలియలేదు ఏం చేస్తే బాగుంటుందో అని మనం సజెషన్ ఇస్తున్నట్లు చేస్తాం. చాలాసార్లు కానీ ప్రభు అయినప్పటికీ వాళ్ళు చెప్పేదంతా విన్నారు. ఇది ఎవరిని గురించి, ఏమి తెలియనట్లుగానే నటించారు. చాలాసార్లు ఇలాంటి సన్నివేశాలు నేను కూడా ఫేస్ చేశాను. అప్పుడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన గురించి మరలా ఆయనకే చెప్తున్నా, శక్తిగల ప్రవక్త అయి ఉండెను, దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను అని ఆయనకి ఏం జరిగిందో, ఆయన గురించిన విషయాలు ఏమున్నాయో ఆయనకే చెబుతూ 21వ వచనంలో ఏమంటున్నారో చూడండి. 21, ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఇయనే అని మేము నిరీక్షించి యుంటిమి. అది చూసారా, నిరీక్షించి యుంటిమి అంటే ఇప్పుడు లేదు, ఇక అయిపోయింది, నిరీక్షణ లేదు, నిర్లిప్తత చోటు చేసుకుంది, దుఃఖముఖులై ఉన్నారు, అయోమయంలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, కేల్ కథం హోగే ఆట అయిపోయింది, ఇక పోదాం, ఇక్కడ నుండి మనం చేసేది ఏమి లేదు, సాధించేది ఏమి లేదు, మిగిలింది ఏమి లేదు, ఏదో అవుతుందని కలలు కన్నా ఊహించాం కానీ ఏం లేదు, అయిపోయింది చలో. అది వాళ్ళ పరిస్థితి. నేటికి 3 దినములు ఆయన తరువాత స్త్రీలు మమ్మల్ని ఇలా
సర్ప్రైజ్ చేశారు. అంటే ఇది అంతా జరిగింది మూడో రోజనే కదా అర్థం? వీరన్నది కరెక్టే, పునరుద్ధానం జరిగిన రోజు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలంటే ఫ్రైడే ఏం జరిగింది, సాటర్డే ఏం జరిగింది. సో ఫ్రైడే సైలెంట్ సాటర్డే, ఆ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో, పునరుద్ధానుడైన ప్రభు వాళ్ళతోనే నడుస్తూ ఉండగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నప్పుడు పునరుద్ధానుడైన ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు, వాళ్ళతో నడిచారు, వాళ్ళతో మాట్లాడారు అనేది మనం గుర్తించాలని నేను హైలైట్ చేస్తున్నానండి. అంటే ఆ రోజుకి ఆదివారం నాటికి పునరుద్ధాతన అయిపోయింది కాబట్టి వీళ్ళతో ఇమాను అనే ప్రదేశంలోంచి దేవుడికి నడిచి వాళ్ళతోటి వెళుతూ ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడే వాళ్ళ కళ్ళని కప్పేశాడు. అప్పటికి అంతా వాళ్ళకి చీకటి మయంగా ఉంది. ఆయన పునరుద్ధాతన శరీరంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు అని నేను అనుకుంటున్నాను. అవును, గుర్తుపట్టకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మీరన్నట్లు దేవుడు కొంత వారి మనోనేత్రాలకు గృఢితనం కలిగించి ఉండొచ్చు. బట్ వాళ్ళ వ్యక్తిగతమైన ప్రియాక్యుపేషన్స్, పర్సెప్షన్స్, ఊహలు, అపోహలు అవి కూడా కాంట్రిబ్యూట్ చేశాయండి దీనికి. సో వాళ్ళున్నటువంటి ఆ అమ్మాయి మార్గములో ఇమ్మానుయేలుగా వచ్చినటువంటి ఆయన ప్రవచనాలు ఆయనలో నెరవేర్చబడ్డ విషయం, పాత నిబంధనలో ఆయన గురించి ఏమేమి ఉన్నాయో అనేది వివరిస్తూ వాళ్ళతో నడిచారు. సో చాలా సార్లు మన అనుభవంలో కూడా ఆనాటి చరిత్రాత్మకంగా ఒక్కసారి జరిగిన గుడ్ ఫ్రైడే మన జీవితాల్లో రిపీట్ అవుతుంది. మనకి కూడా ఫ్రైడే లాంటి డేస్ చాలా వస్తాయి, ఫ్రైడే లాంటి సీజన్స్ చాలా వస్తాయి, ఫ్రైడే తరువాత సైలెంట్ సాటర్డే లాంటి సీజన్స్, సైలెంట్ సాటర్డే లాంటి డేస్ మన జీవితాల్లో కూడా వస్తాయి. సో ఇలాంటివన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఫేమస్ శాండియాగోలో దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఒకే చర్చ్ లో ప్రీచ్ చేసినటువంటి బ్లాక్ ప్రీచర్, ఆయన 50s లో ప్రీచ్ చేశాడు. అయితే ఆయన ఇది కూడా ఎప్పుడో, అయితే ఆయన ప్రీచ్ చేసిన ఆ సర్మన్ ఇప్పటికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ సర్మన్స్ లో ఒకటిగా లిస్ట్ చేయబడుతుంది. దానికి టైటిల్ ఏంటంటే ఇట్స్ ఫ్రైడే బట్ సండే ఈజ్ కమింగ్. ఈరోజు శుక్రవారం అయితే ఆదివారం వస్తోంది, కానీ ఆదివారం వస్తోంది అనే టైటిల్. సో దాని గురించి ఆయన ఫేమస్ గా చేసిన ప్రసంగంలో ఈ మాటలు ఉన్నాయి. ఈరోజు శుక్రవారం, యేసు గెత్సెమనే వనములో ప్రార్థించుచుండగా ఆయన బంధించబడ్డారు. ఇది శుక్రవారం, కానీ ఆదివారం వస్తోంది. ఈరోజు శుక్రవారం శిష్యులు దాచుకుంటున్నారు భయంతో, వణుకుతో. పేతురు బొంకుతున్నాడు, ఎవరితోనైతే సన్నిహితంగా నడిచాడో, ఎవరితోనైతే కలిసి పనిచేశాడో ఆ ప్రభుని ఎరుగనని బొంకుచున్నాడు. ఇది శుక్రవారం, అయితే ఆదివారం రాబోతుంది. ఇది శుక్రవారం, యేసు ఇశ్రాయేలు ప్రధాన యాజకుని ముందు అపరాధిగా నిలుచున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా నిలబడి ఉన్నాడు, నోరు తెరవలేదు. ఇది శుక్రవారం, కానీ ఆదివారం వస్తోంది. యేసు కొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ఇది శుక్రవారం, అయితే ఆదివారం రాబోతోంది.
ఇది శుక్రవారం రోమా సైనికులు యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు. ఆ కొరడాల చివర గాజు ముక్కలు సీసపు ముక్కలు ఉన్నాయి. ఆయన అలాంటి కొరడాతో కొట్టబడుతూ ఉంటే ఆయన శరీరం నుంచి మాంసము చర్మము ఊడి వస్తూ ఉన్నాయి. ఇది శుక్రవారం కానీ ఆదివారం వస్తోంది. ఇది శుక్రవారం మనుష్య కుమారుని శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా నొక్కారు. శిరస్సు నుంచి శరీరం అంతటా ముఖం మీద రక్తం కారుతూ ఉంది. ఇది శుక్రవారం కానీ వస్తోంది ఆదివారం. ఇది శుక్రవారం ఆయన కలువరికి నడుస్తున్నాడు. శరీరం నుంచి రక్తం కారుతోంది. సిలువను మోయలేక తడబడి పడిపోతే అతి భయంకరమైన ఆ సిలువ ఆయనను భూమికి ఒత్తింది. ఈరోజు శుక్రవారం కానీ వస్తోంది ఆదివారం. మన జీవితాలలో కూడా ప్రస్తుతం మనం వెళుతున్నటువంటి పరిస్థితులు శుక్రవారం వలె ఉన్నాయి. ఈ కరోనా పాండమిక్ పరిస్థితులు డార్క్ పీరియడ్ గా ఉన్నాయి. డెత్ డామినేటింగ్ అన్నట్లుగా ఉంది. డెత్ ఈస్ డాన్సింగ్ అన్నట్లుంది. కేల్ ఖతమ్ హో గయా అన్నట్లుంది. ఆ ఇంకేముందులే అన్నట్లుంది. ఒకరోజు ఈ మధ్య కాలంలో ఫోన్ వచ్చింది యూకే నుంచి. నాకు తెలిసిన ఒక యవనస్తుడు, అక్కడ నేను పరిచర్య చేస్తున్నప్పుడు కలిసిన వ్యక్తి గురించి ఫోన్ వచ్చింది. తను యూకేలో ఉన్నాడు. తన తండ్రి, ఒక సిస్టర్, ఇంకొక సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. తండ్రి కోవిడ్తో ఒక హాస్పిటల్లో ఉన్నారు. తన యంగర్ సిస్టర్ 9 months into pregnancy ఇంకొక హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఇంకొక వాళ్ళ హస్బెండ్, ఆమె హస్బెండ్ ఇంకొక హాస్పిటల్లో ఉన్నారు. చివరికి అన్ఫార్చునేట్లీ ఆ పర్టిక్యులర్ డే ఆ 9 months ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి యవ్వన స్త్రీ చనిపోయింది. ఆ హాస్పిటల్ నుంచి బాడీని తేవడానికి కష్టాలు పడుతున్నారు. ఆ మిగిలిన సిస్టర్ వేరే ప్లేస్ నుంచి వచ్చారు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంకుల్, ఇది పరిస్థితి, మీరేమన్నా హెల్ప్ చేయగలరా? చూడండి, ఫాదర్ ఇన్ వన్ ప్లేస్, హస్బెండ్ ఇన్ అనదర్ ప్లేస్, షీ వాజ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ షీ డైడ్. 9 months ఆల్మోస్ట్ రెడీ టు డెలివర్ అ బేబీ. ఐ జస్ట్ బ్రోక్ డౌన్, ఐ క్రైడ్, ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు రికవర్. One of Shanti's, my wife's sister Shanti's close friends, 3 people died in her family because of COVID. 3 burials, one day after another. Tarvata burial ki veelu lekapothe cremate chesi municipal corporation vallu palan roju vaste meeku aa boodi isthamu ani chepparanta. అస్థికలు ఏదో అంటారు కదా తెలుగులో, నాకు రావడం లేదు సరిగా. సో అలాంటి పరిస్థితులు కానీ ఫ్రైడే డస్ నాట్ బ్రింగ్ ద స్టోరీ టు అ కంక్లూజన్. సైలెంట్ సాటర్డే ఈజ్ నాట్ ద కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ. ఈస్టర్ ఈజ్ కమింగ్, ఈస్టర్ కేమ్ మన పాపముల నిమిత్తం, మన విడుదల నిమిత్తం, మన స్వస్థత కొరకు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేయుట కొరకు. మనతో ఐడెంటిఫై చేసుకున్నా మనమున్న పాప లోకములోనికి వచ్చిన యేసు ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి, మన పక్షమున పోరాడడానికి, పాపమును
మరణాన్ని సమాధిని ఓడించడానికి ఈ లోకంలోనికి వచ్చిన క్రీస్తు ప్రభు జయించిన వాడిగా వారి అమ్మాయి మార్గములో ఇమ్మానుయేలుగా వారితో కలిసి నడిచాడు. వారికి బోధించారు. ఒక ఎక్స్పర్ట్ ఏమంటారు అని అంటే, ఆ దూరం నడవడానికి కనీసం 2 hours 15 minutes పట్టుంటది, బాగా ఫాస్ట్గా నడిచిన. ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దట్ జర్నీ ఫ్రమ్ జెరూసలేం టు ఎమ్మాయిస్, యేసు ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు, ఇమ్మానుయేలుగా ఆ అమ్మాయి మార్గంలో వారికి ప్రత్యక్షమై వారితో నడుస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వారికి తన్ను గురించినటువంటి ముందుగా చెప్పబడిన ప్రవచన మాటలను ఆయన ఎలా నెరవేర్చాడో వివరిస్తూ నడిచాడు. అలాగే మరి ఇప్పుడు మనమున్నటువంటి ఎమ్మాయి మార్గములో, ఎమ్మాయి లాంటి పరిస్థితులలో, చీకటి పరిస్థితులలో, మరణం తాండవం చేస్తున్న పరిస్థితులలో ఆ రోజు వారికి ఎలా ప్రత్యక్షమయ్యారో, ఆ రోజు వారితో ఎలా నడిచారో, అలాగే మనతో ఉన్నారు, మనతో నడుస్తున్నారు, మనం ఒంటరిగా లేము. మన ఫీలింగ్స్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్స్ మాత్రం మారం. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిగా ఆయన పరలోకానికి ఆసీనుడై వెళ్ళిపోవడానికి ముందు కొద్ది టైంలో వారికి చెప్పారు, నేను మీతో ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. బట్ మనం చాలాసార్లు రికగ్నైజ్ చేయం ఆయన ఎలా పనిచేస్తున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు, ఇలాంటి పరిస్థితులలో కూడా ఎలా రిడీమ్ చేస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఫ్లూ పరిస్థితులలో దాదాపు 52 నుంచి 55 మిలియన్ల మంది చనిపోయారు. సో ఆ నంబర్ని మళ్ళీ రీచ్ అవడం ఇంతవరకు జరగలేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ డెత్స్ రిలేటివ్లీ చాలా తక్కువగా ఉన్నట్లే. అప్పుడు దాదాపు 3 సంవత్సరాలు సతమతమైంది ప్రపంచం. కానీ తర్వాత మరలా జయించడానికి, ఓవర్కమ్ చేయడానికి, నిరీక్షణ కలిగి గొప్ప ఇన్వెన్షన్స్ చేయడానికి, రాకెట్ సైన్స్లో డెవలప్ అవడానికి, న్యూరో సైన్స్లో డెవలప్ అవడానికి, కమ్యూనికేషన్స్లో డెవలప్ అవడానికి గత 100 సంవత్సరాలలో మనం చూసినంత అభివృద్ధి అనేక రంగాలలో మరి ఏ తరం, ఏ 100 సంవత్సరాల్లో కూడా చూడనంతగా చూశాం. సో ఫ్రైడే సైలెంట్ సాటర్డే, తరువాత ఈస్టర్ ఉంది అనేది కేవలం ఆనాటికి కాదు, ఇప్పటికీ కూడా మన వ్యక్తిగత జీవితాలలో ఫ్రైడే ఉండొచ్చు, సైలెంట్ సాటర్డే ఉండొచ్చు, మన కుటుంబ జీవితాలలో, సామాజిక జీవితంలో, సంఘ జీవితంలో ఫ్రైడే ఉండొచ్చు, సైలెంట్ సాటర్డే ఉండొచ్చు. అప్పుడు ఈస్టర్ ఎలా వచ్చిందో మన జీవితాలలో ఇప్పుడు కూడా ఈస్టర్ వెలుగు, ఈస్టర్ శక్తి, మరణమును పాపమును సమాధిని ఓడించి మృత్యుంజయుడిగా, అద్వితీయుడిగా, సమానుడిగా తిరిగి లేచిన యేసు మీతో ఉన్నాను అని చెప్పారు. ఉంటాను, ఉండడానికి ప్రయత్నం చేస్తాను కాదు, ఉన్నాను అని చెప్పారు. ఆయన మనతో ఉన్నారు అనే ఆ ఫ్యాక్ట్ని బేస్ చేసుకొని మన ఫీలింగ్స్లో కూడా ఆ అనుభవాన్ని మనం రుచి చూసేటట్లు మన హృదయాంతరంగాలలో ఈ విషయాలను గురించి ఆలోచించాలి. కేవలం ప్రాబ్లమ్స్ వైపు చూడకూడదు, కానీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయినా, కేవలం సఫరింగ్ అండ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్తో కూడిన సర్కమ్స్టాన్సెస్ మీద దృష్టి ఉంచకూడదు ఆల్ ద టైం. అవి ఓన్లీ ఇంకా ఎక్కువ డిప్రెషన్ని తీసుకొస్తాయి, డిజెక్షన్ని తీసుకొస్తాయి, లాస్ట్నెస్ని తీసుకొస్తాయి, నిరాశ నిస్పృహలను తీసుకొస్తాయి. కరెక్టే, ఇవంతా వాస్తవమే. కానీ వీటికి మించిన వాస్తవం, నేను మీతో ఉన్నాను. అంతవరకే కాదు, వాక్యంలో మనకు తెలుస్తుంది, ఐ యామ్ ఇన్ యూ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఐఎమ్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్, గాడ్ ఈజ్ ఇన్ అస్.
God is with us. God is for us. సాతానుడు ఓడిపోయినటువంటి తోకాడిస్తున్నటువంటి శత్రువు మాత్రమే బైబిల్లో ఉంది. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు ఇన్కాంపరబ్లీ గ్రేట్. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ ఫ్రైడేస్, ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ సాటర్డేస్, silent Saturdays, let us not lose hope, let us not lose heart, let us look to him who said, I am with you always. ఎప్పుడైతే ఇమ్మానుయేలును ఇమ్మానుయేలుగా గుర్తించారో విప్లవాత్మకంగా వాళ్ళ బ్రతుకు మారిపోయింది. తిరిగి యెరూషలేముకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ టైంలో వెళ్ళటానికి మామూలు మామూలు వాళ్ళకి ధైర్యం చాలదు, కానీ వెళ్ళారు. చూశామని చెప్పారు. అప్పటికే స్త్రీలు చూడటమే కాదు శిష్యులు కూడా చూశారు ఒకసారి. ఆ విషయాలన్నీ మిగిలిన సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు వెళ్ళి చెప్తుంటే వాళ్ళు కూడా మేము చూశామని చెప్పి ఎంతో ఆనందం నిండిపోయింది వాళ్ళ మధ్య. చూడండి, ముప్పై మూడవ వచనం నుంచి చూడండి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియచేసిరి. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము మీకు సమాధానం అవునుగాకని వారితో అనెను. ఆయన వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? వై ఆర్ యు ఎఫ్రేడ్? వై ఆర్ యు యాంక్షియస్? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. వై డు యు హావ్ డౌట్స్? Why do you have skepticism in your hearts? Nene ayananu anutaku na chetulanu na padamulanu chudidi. Nene ayananu Yesu tane, Jesus himself, the risen Lord with the power of resurrection, which is the power of the creator God who brought everything from nothing. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును మూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. తర్వాత ఇంకా ముందుకు తీసుకుని వెళ్తే ఈ విధంగా నన్ను గురించి రాయబడి ఉన్నది, ఈ సంగతులకు మీరే సాక్షులు. సో ఈ రోజున స్టోరీ ఫ్రైడేతో అంతం కాలేదు.
స్టోరీ సైలెంట్ సాటర్డేతో అంతం కాలేదు. గుడ్ ఫ్రైడే గా మారిన ఫ్రైడే, సైలెంట్ సాటర్డే కానీ ఇప్పటి వరకు మనం కమెమరేట్ చేసుకున్న సాటర్డే, ఈస్టర్ సండేగా సెలబ్రేట్ చేసుకునే ద రిజరక్షన్ డే, ద లార్డ్స్ డే, ద డే ఆఫ్ వర్షిప్ అండ్ కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్. అది ఒక ప్యాటర్న్ మనకి. కంటిన్యూయింగ్ లైఫ్ మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఫ్రైడేస్ వచ్చిన, సైలెంట్ సాటర్డేస్ వచ్చిన, వీ హ్యావ్ టు కీప్ రిమైండింగ్ అవర్ సెల్వ్స్ of the truth that Friday and Saturday were followed by Sunday, the glorious resurrection day. The Lord himself appeared to them, walked with them, talked with them, explained things to them, transformed them by the power of resurrection and made them his witnesses. Ayana Friday, Saturday, సండేతో ఆయన స్టోరీ ఆగలేదు. పరలోకానికి ఆసీనుడై వెళ్ళాడు. మరలా నేను వస్తాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, నేనుండు చోట మీరును ఉండునట్లు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాను. అయితే అప్పటి వరకు మిమ్మల్ని ఆదరణ లేని వారిగా విడిచిపెట్టడం లేదు. మీలో ఉండుటకు, మీతో ఉండుటకు, మీకు నడిపించుటకు, మీకు ధైర్యం చెప్పడానికి, మీకు మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి సత్య స్వరూపి అయిన ఆత్మను నేను పంపించబోతున్నాను తండ్రి దగ్గర నుంచి. నేను తండ్రి కలిసి ఆత్మ యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, ఆ శక్తితో ఆత్మదేవుడు మనలో ఉన్నాడు, మన ముందు ఉన్నాడు, ఆయన మన చుట్టూ ఉన్నాడు, మన వెనుక ఉన్నాడు. ఆయన లేని సమయం లేదు, ఆయన లేని స్థలము లేదు, ఆయన లేని పరిస్థితి లేదు, ఆయన శక్తికి అందని సవాలు లేదు, ఆయన మార్చలేని పరిస్థితులు లేవు. మానవ జాతి చరిత్రలో ఎన్నోసార్లు చేశాడు. లాస్ట్ పాండమిక్ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం వచ్చాయి. ఎంతో నష్టం జరిగింది, బీభత్సం జరిగింది, బట్ స్టిల్ దేవుడు తన శక్తితో, కృపతో, కరుణతో, ప్రేమతో మానవ జాతికి సహాయం చేశాడు, ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. హ్యూమన్స్ కుడ్ ల్యాండ్ ఆన్ ద మూన్. ఈ రోజున నాసా వాళ్ళు మరి వేరే గ్రహం మీద, దాని సర్ఫేస్ మీద ఒక హెలికాప్టర్ లాంటి దాన్ని ఫ్లై చేయగలిగారు. స్పేస్ టూరిజం మొదలైంది, రోబోటిక్ సర్జరీ స్టార్ట్ అయినాయి. సో దేవుని ఉద్దేశాలు, దేవుని వాగ్దానాలు, దేవుని పర్పసెస్, దేవుని ప్రామిసెస్, దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్ ఫర్ అస్, ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఫర్ అవర్ చర్చెస్, ఫర్ అవర్ స్టేట్స్, ఫర్ అవర్ నేషన్స్. హి ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, ద రిజన్ లార్డ్, హి ఈజ్ in us, with us, all around us. He is for us, the risen Lord. He has packed that power of resurrection into the gospel truth. Suvartha satyamuloniki aa punaruddhana shaktini aina package chesi uncharu. Andukane nashinchu unna varu vishwasiste rakshinchabadachattu chese shakti ee suvarthaku maatrame undi ani రోమా 1:16 మనం చూస్తాం. ఆ సువార్త చేత మార్చబడిన వారమైతే ఈ చీకటి శుక్రవారం లాంటి, లేకపోతే సైలెంట్ సాటర్డే లాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, సండే ఈజ్ కమింగ్, సండే కేమ్, అసెన్షన్ కేమ్, ఆయన అప్పుడు తిరిగి రాబోతున్నాడు ఫర్ ద సెకండ్ టైం టు బ్రింగ్ ద లైఫ్ అన్ఎండింగ్ టు అస్, to stay with us, to make himself our eternal abode forever and ever. ఇవి మాటలు కాదు, ఇవి సత్యం. పునరుద్ధాన సత్యం మీద, ప్రభు పునరుద్ధాన సత్యం మీద నిలబడుతుంది మన పునరుద్ధానాన్ని గురించిన నిరీక్ష. ప్రభు పునరుద్ధాన విజయం మీద నిలబడుతుంది మన విజయం యొక్క నిరీక్షణ.
పాపము యొక్క సమాధి యొక్క సాతాను యొక్క ఓటమి ప్రభు తీసుకొచ్చిన విజయం సాతానుని ఓటమికి మన విజయానికి పునాదిగా ఉన్నాయి. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె పునరుద్ధాన శక్తి లేని ఎన్నో ప్రవచనాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎన్నో బోధలు ఉండొచ్చు, కానీ మన ప్రభు ఇంకెక్కడా లేరు, మనకున్నారు. ఆయన అందరి ప్రభు కానీ మన ప్రభు అయినందుకు మనం ధన్యులం. ఆయన లోక రక్షకుడు, మన రక్షకుడు అయినందుకు మన ధన్యులం. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, బట్ ఆయన మన తండ్రి అయినందుకు మనం ధన్యులం. ఆయన మన తండ్రి అని మనం ఇలాంటి క్లిష్ట కష్ట నిర్లిప్తతతో కూడిన పరీక్షల్లో ఎమ్మాయి మార్గములో ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్న దేవుడు అని మన జీవన విధానమును బట్టి, మన రియాక్షన్స్ను బట్టి, యాక్షన్స్ను బట్టి ఏం మాటలు మాట్లాడుతున్నా, ఏమైనా మెసేజ్ ఆఫ్ హోప్ మన జీవితంలో చూపిస్తూ, లైఫ్లో చూపిస్తూ, లిప్స్తో ప్రకటించగలుగుతున్నామా? బై గాడ్స్ గ్రేస్ టు సమ్ ఎక్స్టెంట్ వీ యాజ్ అ ఫ్యామిలీ, we as college Hita are reaching out to people in many ways. Into busy ga unna Shanti emotional ga chaala ee chuttu jarugutunna maa family lo mari Hita students kanisam 12 families affect ayyaru, kontha mandi chani poyaru family lo kuda oka vyakti chani povadam jarigindi meeku telusu. Ippudu naa life lo in just 2 months I will complete 60 years. Oka 55 years కాన్షియస్ అవేర్నెస్ లో ఉన్న లైఫ్ అనుకుందాం. ఇంతవరకు 55 సంవత్సరాలలో ఇంత తక్కువ టైంలో నాకు తెలిసిన వాళ్ళు ఇంతమంది చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. అండ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ 100 ఇయర్స్. బట్ ఇలాంటి 100 ఇయర్స్ ఎన్నో జరిగిపోయాయి. ప్రభు కృప చూపించాడు, సహాయం చేశాడు. మనకు ప్రత్యేకంగా మానవ జాతికి జనరల్ గా అందరినీ సృష్టించిన తండ్రిగా మనకు క్రీస్తు యేసు చేసిన సిలువ కార్యమును బట్టి మనల్ని దత్తపుత్రులనుగా పుత్రికలనుగా చేసుకున్న మన పరమ తండ్రి మనకున్నాడు. ఈ విషయాలను అవగాహన చేసుకొని వాటి వెలుగులో మనం జీవించాలి. వాటి వెలుగులో మన ప్రవర్తనను కనుపరుస్తూ వారికి నిరీక్షణ వర్తమానాన్ని అందించాలి. ఆర్ యు ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో వేర్ ఈస్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్ అనే దానికి సమాధానం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ గాడ్ డూయింగ్ అనే దానికి సమాధానం వచ్చింది అని అనుకుంటున్నాను. వెరీ క్విక్లీ, ఇన్ జస్ట్ అ ఫ్యూ మినిట్స్ ఐల్ ర్యాప్ అప్, దెన్ విల్ టేక్ అట్లీస్ట్ అ ఫ్యూ మినిట్స్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ అ సఫరింగ్ గాడ్, ఈజ్ అ సెల్ఫ్ గివర్, ఈజ్ అన్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. కీర్తనలు 46:1 ఉంది, కష్ట కాలములో ఆనుకొనదగిన దేవుడు అని ఉంటుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ లో ఏముంటుంది అని అంటే, హీఈస్ అన్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ దాని అర్థం ఏంటంటే, నెవర్ అబ్సెంట్ హెల్ప్, హీస్ ఎవర్ ప్రెసెంట్ నెవర్ అబ్సెంట్. దిస్ ఈస్ ద ట్రూత్ విచ్ హీ హస్ ప్రూవెన్ ఇన్ మెనీ 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 సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అకేషన్స్ that God's people have gone through, that the history of humanity has gone through. God of the Bible is a God who suffered and he still suffers. Dietrich Bonhoeffer annaru, suffering world ki shravana anubhavistunna lokaniki shravana anubhavinchina devude samadhanam, inkevaru samadhanam kaaneraru annadu. Only the suffering God can help the suffering world ani Bonhoeffer, ఆయన హతసాక్షి అయిన వ్యక్తి చెప్పాడు. ఆయన ఇప్పటికీ కూడా మన శ్రమను వహిస్తూ, భరిస్తూ, మోస్తూ,
మన భారాన్ని తగ్గిస్తూ మనం గుర్తించినా గుర్తించకపోయినా మనకు అవతలగా ఉండి మన కాడిని భరిస్తూ ఆ కాడి సులువయ్యేటట్టు చేస్తూ తాను చెప్పినది సత్యమని నేనున్నాను అనే దాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. ఓన్లీ ద సఫరింగ్ గాడ్ ఆఫ్ ద బైబుల్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ కెన్ హెల్ప్ ద సఫరింగ్ వరల్డ్. ఇది సెకండ్ వరల్డ్ వార్ నుంచినటువంటి పిక్చర్స్, తర్వాత ఒరిస్సా టైం పిక్చర్స్. ఇవి చాలా హారబుల్ థింగ్స్. నేను చాలా సార్లు ఒరిస్సా వెళ్ళాను, వాళ్ళని కలుసుకున్నాను, ఆ ప్లేసెస్ చూశాను, అక్కడ హెల్ప్ చేశాం. చాలా డిస్టర్బింగ్ ఇమేజెస్. మీరు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆ హింసను గురించి కూడా చూస్తున్నారు. ఇప్పటి పరిస్థితి ఇది, కరోనా పాండమిక్, నో హాస్పిటల్ బెడ్స్, నో ఐసీయూస్, నో ఆక్సిజన్ ఇన్ ద హాస్పిటల్స్. సో వాళ్ళ కారుల్లో వాళ్లే సిలిండర్స్ ఎక్కడి నుంచో తెచ్చుకొని పేషెంట్స్ ని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ చేతుల్లో ఉండగానే కళ్ళ ఎదుట ఆవిరైపోతున్న ప్రాణాలను చూస్తున్న పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది దేవుడు ఫీల్ అవడు, మన ఫీలింగ్స్ కి అతీతంగా ఉన్నాడు. మన ఫీలింగ్స్ మనమే భరించుకోవాలి, మన బాధను మనమే భరించుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయి బాధనంతా భారాన్నంతా వాళ్లే ఊహించడానికి చూస్తున్నారు, మోయటానికి చూస్తున్నారు. కానీ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. హీ క్యాన్ ఫీల్, హీ ఫీల్స్. ఆ దేవుడు మనకు బైబిల్లో కనిపిస్తున్నాడు. గాడ్ సఫర్స్ బికాస్ హీ చూసెస్ టు లవ్ అస్. ప్రేమించుటలో శ్రమ అనేది ఉంది, బాధ అనుభవించుట అనేది ఉంది. ప్రేమను చూపించాలి అని అంటే శ్రమ కనిపించాల్సిందే. అందుకనే కీర్తనల గ్రంథం 6:19-20 ఏముంది, 19-20 వచనాల్లో, ప్రైజ్ బీ టు ద లార్డ్ టు గాడ్ అవర్ సేవియర్ హూ డైలీ బేర్స్ అవర్ బర్డెన్స్. అనుదినము మన భారములను వహించువాడు యెహోవా, మనలను రక్షించువాడు సార్వభౌముడైనటువంటి ప్రభు. మరణము నుంచి మనలను తప్పించువాడు ఆయన చిత్తం ప్రకారం, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం, ఆయన మహిమ కోసం. కొంతమందిని కరోనాలో వారికి సహాయం చేశాడు, కొంతమందికి కరోనా ద్వారా సహాయం చేశాడు, కరోనా నుంచి విడిపించి సహాయం చేశాడు. ఏ విధంగా అయినా సరే బ్రతికినా జీవించినా మనం ఆయన వారం కాబట్టి, ఆయన మన కొరకు ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం, పిరికితనంతో సఫర్ అవ్వం. ప్రభువుని ఎవరితో పోలుస్తాం, ఏ ఇమేజ్తో పోలుస్తాం? యెషయా 40:18, యేసు ప్రభు దేవుని యొక్క ఇమేజ్, ఐకాన్, సేమ్ మాట వాడారు. సో యేసు ప్రభువును చూస్తే దేవుని చూసినట్లు, యేసు ప్రభు సృష్టికర్త అయిన, అదృశ్యుడైన, అనంతుడైన దేవుణ్ణి మానవులకు మనకు రిప్రజెంట్ చేసిన వాడు. Hebrews 1:7-9 ఉన్న మాటలు ఇవి. హీఈస్ ది ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్. ఆయన క్యారెక్టర్ని, ఆయన గుణగణాలను, లక్షణాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించిన వాడు యేసయ్య. ఆ యేసయ్య శ్రమను అనుభవించిన వాడు, ఒంటరితనాన్ని అనుభవించిన వాడు, వ్యధను అనుభవించిన వాడు. లోకాన్ని చూసి ప్రేమతో కదిలింపబడి తన ప్రేమను శ్రమ ద్వారా కనపరిచిన వాడు, డెమాన్స్ట్రేట్ చేసుకున్నవాడు. A God who chose to be born as a man to prove his love for humanity through his suffering on the cross. ఆ శ్రమను అనుభవించిన దేవుడు తప్ప మన శ్రమలో మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఇంకొకరు లేరు. మన శ్రమలో మనల్ని ఆదరించగలిగిన దేవుడు ఇంకొకరు లేరు. ఆ శ్రమ నుంచి విడుదల చేయగలిగిన దేవుడు ఇంకొకరు లేరు. ఆ శ్రమ లేని నూతన సృష్టిని మనకు అనుగ్రహించగలిగిన దేవుడు ఇంకొకరు లేరు. దాట్ ఈస్ ద గాడ్ వి ఫైండ్ ఇన్ ద బైబుల్. అ సఫరింగ్ గాడ్, అ గాడ్ హూ నెయిల్డ్ డెత్ టు ద క్రాస్. ఆయన మరణముతో మన మరణాన్ని కొట్టివేసిన దేవుడు,
ఆయన శ్రమతో మన శ్రమకు ఒక నూతన అర్థాన్ని తీసుకొచ్చినటువంటి దేవుడు. హీ డిఫీటెడ్ డెత్ బై హిస్ డెత్ అండ్ కన్ఫర్మ్డ్ ఇట్ బై హిస్ రిజరక్షన్. దేవుడు లోకాన్ని ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కాదు. ఆ ప్రేమను సిలువ మరణం ద్వారా మనకు వ్యక్తీకరించాడు. ఆయనను మించిన స్నేహితుడు లేడు, మన కోసం ప్రాణం పెట్టినంత స్నేహితుడు. ప్రేమంటే ఇలాగే తెలుస్తుంది, క్రీస్తు సిలువపై చేసిన దానిని బట్టి. తనంతటికి సర్టిఫికేషన్ రిజరక్షన్ డే దేవుడు ఇచ్చాడు. ఇదంతా మన కొరకే. టైం అయిపోతుంది కాబట్టి నేను వేర్ ఈస్ గాడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ సఫరింగ్ అండ్ పెయిన్ అనే దానికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో, మన అనుభవంలో కూడా. గాడ్ ఇన్ క్రైస్ట్ కేమ్ టు బీ విత్ అస్ టు లివ్ అవర్ లైఫ్ విత్ ఆల్ అవర్ లోన్లీనెస్ విత్ అవర్ టెంప్టేషన్స్ విత్ అవర్ సఫరింగ్ విత్ అవర్ పెయిన్ అండ్ ఈవెన్ హీ కేమ్ టు డై అవర్ డెత్ to give us ultimate freedom from suffering and death in this world that is coming. He is bringing aidanta eppudo jarigindalendi kaadu. Kirtanalu 68 19 20 chusam manam anudinamu mana bharamulanu vahinchevadu ippatiki kuda. May the burden bearing presence of God be true in our experience so that we can show the world the difference that this God, this Lord makes in the lives of individuals, families and communities and the world. Yeshaya 63:9 lo emundi, he lifted them up and carried them. Manalni kuda alage carry chestunnadu, manalni levaletti pattukuntunnadu, bhujam meda mostunnadu. ఎంతో మందికి మానసిక వ్యధులు, జబ్బులు కొత్తగా వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తీవ్రతరం అయిపోతున్నాయి. కానీ బై గాడ్స్ గ్రేస్ వి ఆర్ స్టిల్ అట్ పీస్, వి హావ్ సెరెనిటీ, వి హావ్ సమ్ కాన్ఫిడెన్స్, వి హావ్ సమ్ హోప్ బికాజ్ వి హావ్ హిమ్ ఇన్ అస్, విత్ అస్, ఫర్ అస్, నెవర్ అబ్సెంట్, ఎవర్ ప్రెసెంట్. మన బాధల యందు, సర్వ బాధల యందు ఆయన కూడా మనతో బాధను అనుభవిస్తూ ఆయన ఏంజల్స్ ద్వారా తన ప్రజెన్స్ను మనకు తెలియచేస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా తన ప్రజెన్స్ను, ప్రేమను మనకు తెలియచేస్తున్నాడు. సో ఏ పరిస్థితులు గుండైనా ఈ ధైర్యంతో, ఈ సత్యంతో మనం శూరులంగా జయించిన ప్రభు యొక్క శిష్యులంగా, బిడ్డలంగా మనం ముందుకు వెళ్ళగలం. మన దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మనతో బాధను అనుభవించే దేవుడు, మన కొరకు దిగి వచ్చి మన పరిస్థితులను మార్చే దేవుడు. ఇశ్రాయేలు చరిత్రలో అదే చూసాం మనం, నిర్గమకాండం 3:7-10. అండ్ ఈస్ ద సేమ్ గాడ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అండ్ మే దిస్ బి అవర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వి క్రై అవుట్ టు ద లార్డ్ ఫర్ ద వరల్డ్, ఫర్ అమెరికా, for other countries, and especially for India, for Andhra Pradesh, for Telangana, for Hyderabad, and our respective towns and villages. I have seen, I have heard, I have felt, and I have come down to help, says the Lord. So, his ever-present help, he's a never-absent help, and let us seek and ask him to make this your experience and my experience today. One final thing and I'll close. Hetuvadulu ila antuntaru, telugulo danni translate chesana adantho nenu mugistanu. William Temple ane oka goppa Archbishop of Canterbury, The Faith and Modern Thought ane book lo ee vidhanga rasaru. Hetu antundata, లోకం మొత్తాన్ని చేసింది దేవుడే కాబట్టి దేవుడే బాధ్యత వహించాలి, ఆయనే శ్రమను అనుభవించాలి అని హేతు అంటుంది. అలా అన్నప్పుడు మనం ఇలా సమాధానం చెబుతాం, అవును అది నిజమే,
ఆయన శ్రమను అనుభవించే వాడే సిలువను చూడండి మీకు తెలుస్తుంది. హేతు అంటుంది, దేవుడు మీరు చెబుతున్నట్లు ప్రేమ కలిగిన వాడైతే ఆయన తన పిల్లల బాధను శ్రమను తట్టుకోలేడు, ఆయన హృదయం బ్రద్దలవుతుంది. అలా హేతువాదులు హేతు అన్నప్పుడు మనం సమాధానం ఇలా చెబుతాం, అవును నిజమే, ఆయన హృదయం బ్రద్దలవుతుంది, సిలువను చూడండి. హేతు అంటుంది, దేవుడు అనంతుడు, వర్ణనాతీతమైన వాడు, ఆయనను మనం ఎరుగలేము, ఆయనను ఎరుగుదుము అంటే అది దేవదూషణ. అలా అన్నప్పుడు మనం అంటాం ఇలా, అవును ఆయనను పూర్ణంగా ఎరుగలేము, కానీ ఆయనను ప్రేమించుటకు తగినంతగా ఎరుగుదుము, సిలువను చూడుము అని సమాధానం ఇస్తాం. ద క్రాస్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్ టు నో ద రియాలిటీ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద రియాలిటీ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద రియాలిటీ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, విచ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్, విచ్ బ్రింగ్స్ హోప్, విచ్ బ్రింగ్స్ లైఫ్ and revival in life. And may God help you and me to be able to answer that question to ourselves and to our children and to our people and to the world. Where is God when it hurts? He's right there with us, in us, for us. He's there in the world working in some amazing ways, mobilizing nations to help India right now. And so, thanks be to God for this hope. Emmailo Immanuelu. It's Friday. It's Silent Saturday. But Sunday is coming. Yes, Sunday came. He ascended. But he's going to come down to make everything new and to take us to be with him, or to come down to dwell with us, that we might live in his presence with no fear of death or disease or lack or hunger. No end to that love of God. We will be there with him. But meanwhile, as we pass through, we are not alone. He is with us. He is in us. He is for us. He is all around us. He is in front of us. He is behind us. He is on our right hand side, on the left hand side, because he is an ever present help and never absent help. Thank you very much, brothers and sisters. I wish I could finish in less time, but Funny and Pastor Anna, Meeru decide cheyandi. You can take it forward if there is any need for any Q&A, maybe just for 5 minutes or so. I can answer a few questions, but it's up to you. I leave it to you.